హాయ్ ఫ్రెండ్స్, నా పేర్లింగం అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 5 MB కంటే తక్కువ సైజులో ఉన్న 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేస్తుండకపోతే లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, సో నాస్తే లైక్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే, మన ఫస్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి సెలక్షన్. సో ఈ యాప్ ద్వారా యూజ్ ఏం లేదు, మనం ఏదైనా సరే పర్టికులర్ పేజ్లో నుంచి పర్టికులర్ సెంటెన్స్ కానీ పర్టికులర్ టైటిల్ కానీ ఏదైనా సరే మనం స్క్రీన్ షాట్ తీయాలంటే ఈ యాప్ అనేది యూజ్ చేసి తీయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం లేదు, యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అడిగితే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు యాప్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పేజ్లోకి వచ్చాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ పేజ్లో ఉన్న టెక్స్ట్ అనేది నేను స్క్రీన్ షాట్ చేయాలంటే ఇక్కడ పైన నాకు ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది నోటిఫికేషన్ బార్లో. సో దీనిపైన ట్యాప్ చేసామంటే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎంతవరకు స్క్రీన్ షాట్ కావాలో అంతవరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది స్క్రీన్ షాట్ అయిపోయింది. సో ఇక్కడ దీంట్లోకి వచ్చేసి చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ షాట్ ఎంతవరకు అయింది అనేది. అండ్ దాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే పర్టికులర్ ప్లేస్లో మీకు స్క్రీన్ షాట్ కావాలంటే ఈ యాప్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన సెకండ్ అప్లికేషన్ విషయానికి వస్తే యాప్ నేమ్ వచ్చేసి కాపీ బబుల్. ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసే విధంగా వస్తుంది. అండ్ దీన్ని స్కిప్ చేసేసి క్లిక్ టు ఎంటర్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దీన్ని యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేస్తే మనకి ఈ విధంగా సైడ్లో ఒక బబుల్ అనేది వస్తుంది. సో ఈ బబుల్ అనేది ఎందుకు పనిచేస్తుంది అని చెప్తాను. మీరు ఏదైనా సరే పేజ్లో ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు పర్టికులర్ టెక్స్ట్ అనేది కాపీ చేయాలనుకోండి. సో టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. అండ్ చేసిన తర్వాత వేరే ప్లేస్లో ఉన్న టెక్స్ట్ కూడా ఒకేసారి కాపీ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ కూడా కాపీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు అయినా సరే మనం కాపీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బబుల్లో చూసుకున్నట్లయితే మనకు కౌంటింగ్ అనేది పడుతుంది. సో మీరు ఎన్నిసార్లు కాపీ చేశారు అనేది కౌంటింగ్ పడుతుంది. అండ్ ఇక్కడ బబుల్ పైన క్లిక్ చేస్తే మీరు ఏవైతే టెక్స్టులు కాపీ చేశారో ఆ టెక్స్ట్లన్నీ మనకు లైన్గా వస్తాయన్నమాట. సో దీంట్లో నుంచి మీకు పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే మీకు ప్రజెంట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేస్తే ఇది కాపీ అయింది. ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది కాపీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఏదైనా సరే కావాల్సిన టెక్స్ట్ని మీరు కాపీ చేసుకోవాలంటే ఈజీగా ఈ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఎన్నైనా టెక్స్ట్లను కాపీ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే పేస్ట్ అనేది చేసుకోవచ్చు. సో నచ్చితే ఈ యాప్ కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన థర్డ్ యాప్ విషయానికి వస్తే యాప్ నేమ్ వచ్చేసి స్లైడ్ బార్. ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసే విధంగా పర్మిషన్ అనేది గ్రాంట్ చేయమంటుంది. పర్మిషన్ అనేది గ్రాంట్ చేద్దాం. సో చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లే పర్మిషన్ అడుగుతుంది. సో దాన్ని కూడా ఇచ్చేసేయండి. అండ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో వీటిని మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో వీటిని డైరెక్ట్గా యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేయగానే మనకు సైడ్లో చూసుకుంటే 3 డాట్స్ అనేటివి వస్తాయి. సో 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు స్లైడ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ స్లైడ్ బార్లో ఏంటంటే మనము ఏవైనా సరే షార్ట్ కట్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ కట్ టాగుల్స్ అనేటివి ఉన్నాయి. అండ్ అలాగే కిందికి వచ్చేసి మీరు ఇక్కడ యాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కిందికి వచ్చేసి సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు కాంటాక్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కాంటాక్ట్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కిందికి వచ్చేసే యాప్ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతుంది. సో యాప్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చిన కలర్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఐకాన్ సెట్టింగ్స్ అడుగుతుంది. సో ఐకాన్స్ ఏ విధంగా కనిపించాలనేది కూడా మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీ ఫేవరెట్ యాప్స్ ఇందులోకి షార్ట్ కట్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసినట్టుగా మీకు నచ్చిన యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి. సో మనం బ్యాక్ ఈ యాప్లో నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కన మనకు 3 డాట్స్ కనిపిస్తాయి. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు మనం ఏవైతే యాప్స్ యాడ్ చేసామో అవి కనిపిస్తాయి. అండ్ ఏవైతే కాంటాక్ట్స్ యాడ్ చేసామో అవి కనిపిస్తాయి. సో దాంతోపాటు మనకి ఇక్కడ నోటిఫికేషన్ టాగుల్స్ కూడా కనిపిస్తాయి. సో వాటిని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కావాలనుకుంటే మీరు పెట్టుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను. సో మీరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం అది. సో మొత్తానికైతే ఈ విధంగా షార్ట్ కట్లో యాప్స్ అనేవి యాక్సెస్ చేయడానికి ఈ 3 యాప్ అనేది యూజ్ అవుతుంది. సో నచ్చితే డెఫినెట్గా దాన్ని కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన 4th యాప్ విషయానికి వస్తే ఇది యాప్ కాదు, ఒక గేమ్ అనమాట, టిక్ టాక్ టై అని చెప్పేసి. సో ఏం లేదు, సింపుల్గా గేమ్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా గేమ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. సో ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఈజీ మోడ్ ఆడాలనుకుంటున్నారా, హార్డ్ మోడ్ ఆడాలనుకుంటున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈజీ మోడ్ సెలెక్ట్ చేస్తాను. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ప్రాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ప్రాప్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో గేమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, మీకు హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ లేదంటే క్రాస్లో కానీ మీకు ఎక్కడైనా సరే మీరు ఇచ్చిన పాయింట్స్ అనేవి మ్యాచ్ అవుతాయి, మీరు గేమ్ అనేది విన్ అవుతారు.
ఫర్ ఎగ్జాంపుల్ కోసం డెమో అనేది చూడండి. సో ఈ విధంగా మ్యాచ్ చేస్తే మీరు గేమ్ అనేది విన్ అవుతారు. ఈ విధంగా ఈ గేమ్ అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ అనేది. మనం మైండ్ పెట్టి ఆడాల్సిన గేమ్ అనమాట. సో కొంచెం ఆలోచించి గేమ్ అనేది ఆడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గేమ్ అనేది ఆడితే మైండ్ షార్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ గేమ్ ట్రై చేయండి. అండ్ దీంట్లో మనకు 2-ప్లేయర్ మోడ్ ఉంటుంది అండ్ అలాగే ఆన్లైన్ ప్లేయర్స్ మోడ్ కూడా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా మీరు డైరెక్ట్గా ఆడొచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని యాడ్స్ అనేవి వస్తాయి. సో యాడ్స్ ఇగ్నోర్ చేస్తే మీకు గేమ్ అనేది చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన 5th యాప్ విషయానికి వస్తే ఇది ఒక వాల్పేపర్ యాప్ అనమాట. సో దీంట్లో మనకు 4K వాల్పేపర్స్ అనేవి ఉంటాయి. అన్ని గేమ్స్కి సంబంధించిన వాల్పేపర్స్ ఉంటాయి. ఎవరైతే గేమ్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యాప్ అనేది డెఫినెట్గా నచ్చుతుంది. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఎంటర్ పైన ప్రెస్ చేయండి. సో ఎంటర్ పైన ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన గేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ గేమ్ నచ్చితే ఆ గేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీసెంట్ గేమ్స్ వచ్చాయి అండ్ అలాగే గేమ్స్ అని ఉంది అండ్ అలాగే పాపులర్ అని ఉంది. సో పాపులర్లోకి వస్తే పబ్జి ఉంది, ఇంకా మనకు కౌంటర్ స్ట్రైక్ ఉంది అండ్ అలాగే ఫోర్త్ నైట్ ఉంది, ఇంకా మనకు చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు గేమ్స్కి సంబంధించిన వాల్పేపర్స్ ఉంటాయి. మీకు నచ్చిన గేమ్ వాల్పేపర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫేవరెట్ వాల్పేపర్ లాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలా ఇక్కడ నుంచి మీరు షేర్ చేయాలంటే ఎవరికైనా సరే షేర్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే వాల్పేపర్గా సెట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వాల్పేపర్గా సెట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా కూల్గా ఉంది అప్లికేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే దీంట్లో మనకు కూల్ వాల్పేపర్స్ అనేవి ఉన్నాయి. సో చూడండి, ఒకసారి చూసిన తర్వాత నచ్చే ఈ యాప్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న 5 యాప్స్. సో ఈ 5 యాప్స్ ఎలా అనిపించాయని కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి 5 MB కంటే బిలో యాప్స్ కాబట్టి ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో వీడియో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ యాప్స్ ఎలా అనిపించాయి కూడా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ బాయ్, జై హింద్.